సీజన్లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శనే చేశాయి. రాజస్థాన్కు వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్లో బెంగళూరుపై వచ్చిన విజయంతో ఎంతో ఉత్సాహంగా పోరుకు సిద్ధం కాగా, క్వాలిఫైర్ వన్లో కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ రెండో అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే హైదరాబాద్ పవర్ హిట్టర్లు ట్రాస్ హెడ్, అభిషేక్ శర్మ, రాయల్స్ స్పిన్ ద్వయం అశ్విన్, చాహల్ల మధ్య పోరు ఎలా సాగుతుంది అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరు పైచే సాధిస్తారనే దానిపై మ్యాచ్ గమనం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సీజన్లో పవర్ హిట్టింగ్ను మరో స్థాయికి తీసుకెళ్లిన హైదరాబాద్ ఓపెనర్లు ఆ జట్టు భారీ స్కోర్లు చేయడంలో, విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక హెడ్ అభిషేక్ శర్మలు ఓపెనింగ్ లో పరుగుల వరద పారిస్తున్నారు. ఇద్దరూ కలిసి టోర్నీలో 72 సిక్స్లు, 96 ఫోర్లు బాదారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ చాలదన్నట్టు క్లాస్ అండ్ రూపంలో మరో విధ్వంసకారుడు హైదరాబాద్ బ్యాటింగ్ను భీకరంగా మారుస్తున్నాడు. వీళ్లను నిర్వహించడం ప్రత్యర్థి బౌలర్లకు అంత తేలికేం కాదు. అయితే చెపాక్ స్టేడియం మాత్రం స్టేడియాల కంటే భిన్నం. బంతి ఆగి వచ్చే చెన్నైలో స్ట్రోక్ ప్లేయర్ బ్యాటర్కు సవాలి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు లైవ్ ద్వారా. సత్యనారాయణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాగ్. చెప్పండి సత్యనారాయణ, మనము క్వాలిఫైర్ మ్యాచ్ ఆడబోతున్నాం. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ రోజు 7:30 జరగబోయేటటువంటి ఒక క్వాలిఫైడ్ 2 మ్యాచ్ ని గనక మనం పరిశీలించినట్టయితే, ఈ మ్యాచ్ ఇరు జట్లకు సవాల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఆర్ఆర్ ఏదైతే రాజస్థాన్ రాయల్స్ జట్టు అవుతుందో, ఈ లీగ్ దశలో చాలా దూకుడుగా, అంటే మొదటి నుంచి కూడా ఆ మ్యాచ్ ఆరంభం నుంచి, అంటే దాదాపుగా ఈ లీగ్ ప్రారంభ దశ నుంచి కూడా చాలా దూకుడు ఆట తీరుతో, అలాగే విధ్వంసకరమైన బ్యాటింగ్తో మొదటి 9 మ్యాచ్ల్లోనే 8 మ్యాచ్లు గెలిచి టాప్ లోకి దూసుకెళ్లినటువంటి ఒక జట్టు రాజస్థాన్ రాయల్స్. ఇక హైదరాబాద్ పడుతూ లేస్తూ అన్నట్టుగా తన గమనాన్ని సాగిస్తూ, తన ఐపీఎల్ ప్రయాణాన్ని సాగిస్తూ, ఓవరాల్ గా అయితే ఒక మంచి, అంటే ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ లాంటి ఒక పంచ్ హిట్టర్లు పవర్ హిట్టర్లతో ఒక దూకుడైనటువంటి ఒక ఆట తీరుతో ఆ జట్టు కూడా ఆ ప్లే ఆఫ్ దశకు చేరుకోవడం మనం చూసాం. కానీ ఆ జట్టు అలాగే అద్వితీయ విజయాలు సాధించి ప్లే ఆఫ్ లో రెండో స్థానంలోకి వెళ్లిన తర్వాత క్వాలిఫైర్ 1 అనూహ్య పరిస్థితుల్లో ఒక ప్రణాళిక, అంటే ఒక దూకుడైన ఆట ఆడదామా లేదంటే మరొక తీరుగా వెళ్దామనేటువంటి ఒక విభిన్న ఆలోచనలతో ఆ జట్టు ఆ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆ తర్వాత త్వర త్వరగా వికెట్లు కోల్పోయి ఒక తక్కువ స్కోరుకు ఆ క్వాలిఫైర్ 1 తక్కువ స్కోర్ నమోదు చేయటం, అలాగే దాన్ని కేకేఆర్ ఛేదించడం, ఆ తర్వాత కేకేఆర్ సగర్వంగా ఫైనల్ లోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత మరొక మ్యాచ్ వరకు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వేచి చూసే పరిస్థితి ఇక్కడ కనబడింది. అయితే ఓవరాల్ గా చూస్తే ఆ జట్టు కూడా తిరిగి ఎలాగైనా సరే ఫైనల్లో ఆడాలనేటటువంటి ఒక పట్టుదలతో కొనసాగుతోంది, అలాగే ఫైనల్ రేస్ లో కూడా ఆ జట్టు దూసుకొచ్చింది. అయితే ఇక్కడ రెండు జట్లను కనుక మనం పరిశీలించినట్టయితే కూడా రెండు జట్లు కూడా సమవుజ్జీలు గా ఉన్నాయి. అంటే ఇంతవరకు ఏదైతే ఐపీఎల్ లో ఆడినటువంటి యొక్క దాదాపు 19 మ్యాచ్ల్లో కూడా ఇరు జట్లు పోటీ పడితే, ముఖాముఖిగా పోటీ పడితే, ఆ రెండు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతోంది. 10 మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే 9 రాజస్థాన్ రాయల్స్ గెలిచినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. అయితే ఈ అంటే దాదాపుగా ఇరు జట్లు కూడా ఈ యొక్క క్వాలిఫైర్ 2 సమవుజ్జీలుగా మనం భావించవచ్చు. అయితే ఇదొక సెమీఫైనల్ రేస్ గా మనం భావించాలి. ఇప్పుడు జరగబోయేటటువంటి ఒక ఆట ఏదైతే ఉందో ఈ యొక్క క్వాలిఫైర్ 2, అయితే మరి ఈ రెండు జట్లలో ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్, అలాగే ఈ యొక్క రాజస్థాన్ రాయల్స్, ఈ ఇరు జట్లలో ఎవరు ఫైనల్ కెళ్తారు అనేటటువంటి ఒక ఉత్కంఠ ఇటు ఇరు జట్ల అభిమానులతో పాటు, అలాగే ఆ ఫ్రాంచైజీలతో పాటు, టీమ్ మేనేజ్మెంట్ తో పాటు, యావత్ ప్రపంచంలో ఐపీఎల్ క్రికెట్ వీక్షకులకు, క్రికెట్ లవర్స్ కి ఒక ఆసక్తి అయితే నెలకొంది జట్టు పైన. అయితే 7:30 మ్యాచ్ చెన్నై అనేది ఒక డిఫరెంట్ పిచ్, ఆ చెన్నైలో మ్యాచ్ అనేటటువంటిది జరగబోతుంది కాబట్టి బలాబలాలను చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ బలమేంటి, హైదరాబాద్ బలమేంటి?
ప్రకారం అక్కడ పూర్తిగా ఎండగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాతావరణం పూర్తిగా పొడిగా ఉండేటట్టు వర్ష సూచన అయితే ఏది లేనట్టుగానే చెప్తున్నారు. అంటే మ్యాచ్ కి ఎలాంటి వర్షం అంతరాయం అయితే అక్కడ కనబడదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయినప్పటికీ కూడా రేపైతే రిజర్వ్ డే ఉంది కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూస్తే మాత్రం అక్కడ ఎలాంటి వర్ష సూచన అయితే లేదు. ఇకపోతే మ్యాచ్ కి సంబంధించి ఇక పిచ్ అడేటటువంటిది ఏదైతుందో అది డ్రైగా ఉంది, అలాగే ఇక్కడ గ్రాస్ కూడా లేదు, ఆ పిచ్ పై వాటర్ కంటెంట్ కూడా చాలా నార్మల్ గా ఉందని చెప్పేసి క్యూరేటర్ చెప్పాడు. సో అంటే దీంతో చూస్తే ఆ డ్రైగా ఉంటుంది కాబట్టి ఏదైనా టాస్ గెలిచినట్టయితే ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఆట సాగిన కొద్దీ ఆ పిచ్ లో కాస్త టర్న్ అనేటటువంటిది ఆ స్పిన్నర్లు రాబట్టుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోను అంటే బ్యాటింగ్ కొనసాగుతున్న తర్వాత ఆ స్పిన్నర్లకు కాస్త మ్యాచ్ ఆ స్పిన్నర్లకి పిచ్ అనుకూలించేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనబడుతోంది. దీంతో మ్యాచ్ అయితే ఇటు బ్యాటర్స్ కి అటు స్పిన్నర్స్ కి మధ్య ఒక పోటీగా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు చాహల్ అశ్విన్, ఆ తర్వాత ట్రావిస్ హెడ్, తర్వాత ఈ యొక్క అభిషేక్ శర్మ ఎలా ఢీకొంటారనేటటువంటి ఒక ఏదైతే మీరు చెప్తున్నారో దాని ప్రకారంగానే ఈ మ్యాచ్ అయితే ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇకపోతే రెండిట్ల మధ్య రెండు జట్ల మధ్య బలాలు చూస్తే మనకి ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆర్ఆర్ కి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా బలం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ స్పిన్ ద్వయం ఎవరైతే ఉన్నారో చాహల్ అనుకోండి లేదంటే ఆడే స్వభావంలో అవుట్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం ఒకరు డిఫెన్స్ మోడ్ లో ఉంటే ఇంకొకరు అటాకింగ్ మోడ్ లో వెళ్ళేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనపడుతుంది. ఈ రెండు వ్యూహాలతో అంటే డిఫరెంట్ అటాకింగ్, ఈ డిఫెన్స్ అటాకింగ్, ఈ రెండు మూడులతో వెళ్ళేటటువంటి సందర్భం ఉంటే ఒక వికెట్ పోయినా కూడా మరొకరు కాపాడుకుని లేదంటే ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు దూకుడు కాని ఈ విధంగా స్కోర్ పూర్తిగా సెట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే గత మ్యాచ్ లో జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా పూర్తిగా సరిదిద్దుకుని ఈ మ్యాచ్ లో వెళ్లే అవకాశము ఇటు రెండు జట్లకు కూడా, ఇటు ఆర్ఆర్ జట్టు కూడా అంతే కదా. ఎందుకంటే నాలుగు మ్యాచ్ లో కూడా ఓడిపోయింది, వరుసగా నాలుగు మ్యాచ్ లో ఓటమి తర్వాత ఏ ఒక్కరు కూడా భావించి ఉండరు రాజస్థాన్ రాయల్స్ ఇక పని అయిపోయింది అనుకున్నారు. ఎందుకంటే ఏదో 8 మ్యాచ్లు వరుసగా గెలిచేసింది, కానీ ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఒక కీలక మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు ఓడిపోయి ఆర్సీబీతో ఆ మ్యాచ్ గెలవడము, తర్వాత ఈ యొక్క ప్లే ఆఫ్ కి ఏదైతే ఎలిమినేటర్ రౌండ్ లో గెలిచి ఫైనల్ ఆశయాలు సజీవంగా ఆర్ఆర్ కాపాడుకోగలిగింది అంటే అది ఆశ్చర్యంగా పని. ఎందుకంటే చూడండి జట్టు కూటమి, ఎందుకంటే ఇంతకన్నా ట్రావిస్ హెడ్ ఇద్దరు ఎట్లా ఉంటాయారో ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా అంతే, నాలుగు వరుస మ్యాచ్లు ఓడిపోయింది. ఆ నాలుగు మ్యాచ్లు ఓడిపోయిన జట్టు తిరిగి 5 మ్యాచ్లో గెలిచి ఫైనల్ రేస్ లో నిలబడింది అంటే జట్టు కాస్త కుదురుకుంది, గడిచిన లోపాలు ఏవైతే ఉన్నాయో, ఆ గతంలో చేసిన లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ సవరించుకుని తిరిగి విజయ బావుట ఎగిరేసింది. అదే తీరున ఇక్కడ హైదరాబాద్ కూడా మనం ముందే వెళ్తుందని భావించవచ్చు. ఎందుకంటే కేకేఆర్ తో మ్యాచ్ లో హైదరాబాద్ కొన్ని తప్పులు చేసింది, ఆ తప్పులు కనుక ఇప్పుడు హైదరాబాద్ జట్టు కనుక దాన్ని సరిదిద్దుకుని సవరించుకుని ఖచ్చితంగా ముందుకెళ్తుందని ప్రతి ఫ్యాన్ కోరుకుంటున్నాడు. హైదరాబాద్ టీమును అభిమానించే ప్రతి ఆటగాడు కూడా అలాగే కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈసారి ట్రావిస్ హెడ్ మరోసారి అభిషేక్ శర్మ ఇద్దరు ఖచ్చితంగా కీలకం కాబోతున్నారు. వారు ఖచ్చితంగా 8 ఓవర్ల వరకు వికెట్ పడకుండా ఆడేటటువంటి అవకాశం అయితే మనకు కనబడుతోంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. చూసాం కదా ఈ రోజు ఎస్ఆర్హెచ్ కి ఆర్ఆర్ కి మధ్య భీకరమైన పోరు జరగనుంది. ఈ పోరులో హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ మరొకసారి ఆర్ఆర్ ని ఓడించి ఫైనల్కి దూసుకుపోయి తర్వాత మొన్న ఎప్పుడైతే కేకేఆర్ చేతిలో మనం ఓడిపోయామో అప్పుడు రివెంజ్ తీసుకుని ఈసారి కప్పుని ముద్దాడాలని అభిమానులు అయితే బలంగా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నమస్తే.